హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ నిర్వహించిన లైవ్ డిబేట్లో అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ బాధలు చెప్పుకున్నారు ఎమ్మెల్యే సైదిరెడ్డి వల్ల తమకు ఒరిగిందేమీ లేదని వాపోయారు డిబేట్లో పాల్గొన్న ఓ వృద్ధురాలు భూమి కష్టాలను చెప్పుకొని విలపించింది ఎమ్మెల్యే సైదిరెడ్డి అక్రమంగా తన మూడెకరాల భూమిని కబ్జా చేశారని ఓ వృద్ధురాలు వాపోయింది గత ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవన సాగిస్తున్నామని ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేశారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది నా భూమి ఊడ పీకి నలుగురు పంపకాలు పెడతాను నా పట్టా పాస్ పుస్తకాలు అన్ని అన్నీచ్చిండు ఉత్తమ్ము గెలిచినప్పుడు ఇచ్చుండు నాకు ఇప్పుడు ఊడ పీకి నా బొప్ప చూసుకోండి నేను పసలు పచ్చి పెడతాను ఎవ్వి అని ఏం చేస్తాం విన్నాను సార్ పురుషని నేను సాధార నా నేను సా పుస్తకం నాలుగు సంవత్సరాల నుంచి కోటికేసుకున్నాను కోటికే ఏం చెబుతావు